పెట్టపల్లి గ్రామంలో ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆర్గనైజర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. పేర్స్ అందరూ కూడా స్పిరిచువల్గా తీసుకొని ఓటమిని కూడా అంగీకరించి నిజాయితీగా వాళ్ళ స్పోర్టివ్ నేచర్ని చాటుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా వారందరినీ కూడా రానున్న గేమ్స్లో ముందుకు వెళ్ళాలని వారికి ప్రార్థిస్తూ అంతర్జాతీయ క్రీడాకారిణి అంటే ఇక్కడ పుట్టి పెరిగి హైస్కూల్ వరకు చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడే చదివాను. తర్వాత స్పోర్ట్స్ హాస్టల్కి వెళ్ళి ఇండియా కాకపోవడం జరిగింది. 3 సంవత్సరాలు ఇండియా కాడి, దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇండియన్ రైల్వేస్ అంటే సీనియర్ సారి. ప్రస్తుతం నేను రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి మారుమూల గ్రామం అనేది కాదు, ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది దొరుకుతారు మనకి, చాలా గొప్పగా చేస్తున్నారు టోర్నమెంట్. ఇది ఒక చిన్న పిల్లగాడికి కూడా ఈ వాలీబాల్ అనే ఒక గేమ్ ఉంది, ఈ గేమ్ మనం కూడా ఆడాలి అనే ఒక 10 మంది ప్లేయర్స్ ఇక్కడ తయారవుతారు మనకి. దీనికి కాబోయే ప్లేయర్స్కి, కాబోయే తరానికి ఇక్కడ ఆర్గనైజర్స్, ఇలాంటి ఆర్గనైజర్స్ మనకి పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్ ఇంకా పెద్ద టోర్నమెంట్లు చేయాలని మా బాబన్న గారును ఇంకా మన ఇక్కడ ఆర్గనైజర్స్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.